తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సెలం జిల్లా శంకరి సమీపంలో మంగళవారం సాయంత్రం రెండు బస్సులు ఎదురెదురుగా ఢీకొట్టాయి. ఎడపాడిపడి నుంచి శంకరి వెళ్తున్న ప్రైవేట్ బస్సు తిరుచెంగోడ్ నుంచి వస్తున్న కళాశాల బస్సును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 12 మంది కళాశాల విద్యార్థులతో సహా 40 మందికి గాయాలయ్యాయి. బాధితులంతా సెలం ఎడపాడిపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. బస్సులోని సీసీ కెమెరాలో ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. డ్రైవర్ తన సీట్లో నుంచి ముందుకు ఎగిరిపడడం, బస్సు ముందు భాగం పూర్తిగా దెబ్బతినడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. కాగా డ్రైవర్ నిర్లక్ష్యం అతివేగమే ప్రమాదానికి కారణమని తెలిసింది.